ఎక్కడున్నా తెలుసా, ఉప్పల్ ఆర్టీ ఆఫీస్ దగ్గర. దానికి ఆనుకుని ఒక తిన్నంత భోజనం కనిపిస్తుంది కదా, 50 రూపీస్కి తిన్నంత భోజనం. ఆ హోటల్ పేరే తిన్నంత భోజనం. సో ఇంకో స్పెషాలిటీ ఏంటి అంటే, వెజ్ అయితే తిన్నంత ఎంత తినాలంటే అంత తినొచ్చు, 50 రూపీస్. నాన్ వెజ్ అయితే దమ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ 80 రూపీస్కే అమ్ముతున్నారు. అసలు వింటుంటే వండర్గా అనిపిస్తుంది కదా, అసలు ఏంటి కాన్సెప్ట్, ఏంది అసలు ఎలా వచ్చింది ఈ 50 రూపీస్కి తిన్నంత భోజనం అని చెప్పేసి తెలుసుకుందాం పదండి. టోటల్లీ క్వాలిటీ అండ్ అబౌట్ ప్రైస్ వైజ్ దిస్ ఈజ్ అఫోర్డబుల్ ఫర్ ఆల్, నెంబర్ వన్. ఐ ఫీల్ దట్ క్వాలిటీ దట్ ఈస్ ఎనఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నారు? ఎన్ని డేస్? నేను మోర్ దెన్ 6 మంత్స్ అండి. 6 మంత్స్ పైన అయిపోయింది. ఇక్కడ ఫుడ్ ఓన్లీ ఫుడ్ ఉంటుంది. ఈ పచ్చడి అయితే అమ్మ అంటే మన ఇంట్లో తిన్నట్టే ఉంటుంది టేస్ట్. అయితే పచ్చడి బాగుంటుంది, సాంబారు పప్పు అంటే ఎవ్రీడే అదే టేస్ట్ అండి. అంటే ఎట్లా ప్రిపేర్ చేస్తున్నా మాకైతే తెలియదు, కానీ మన ఇంట్లో తిన్నట్టే ఉంటుంది. 50 రూపీస్కే ఫుల్ మీల్స్ తిన్నంత ఒపీనియన్ వెరీ గుడ్ అండి, ఐ అప్రిషియేట్ అండి. యాక్చువల్గా వాళ్ళు 50 రూపీస్కి తీసుకొని వస్తున్నారు అంటే మీరు చూడొచ్చు, మీరు కావాలంటే 80, 100 రూపీస్, 120, 150 ఎంత థాలీ తిన్నా కూడా ఇంత సాటిస్ఫాక్షన్ ఉండదు మనకు. అంత బాగుంది, చాలా గ్రేట్ అండి. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. హలో అండి. హలో, పేరు? కవిత. కవిత గారు రెగ్యులర్ గా వస్తుంటారా ఇక్కడికి? వస్తుంటాం. ఎలా ఉంటుంది ఫుడ్? ఎలా బాగుంటుందండి ఫుడ్? క్వాలిటీ గానీ టేస్ట్ గానీ అన్ని బాగున్నాయి. అంటే ఇంట్లో వండుకున్నలాగా ఉంటుందా లేకపోతే నార్మల్ గా? ఇప్పుడు మామూలుగా హోటల్స్ చూస్తూ ఉంటాం మనము, క్వాలిటీ ఉండదు కన్నా ఏముండదు. మరి ఇక్కడ ఎలా ఉంది? ఇక్కడ బాగుందండి. ఇంట్లో ఎలా చేసుకుంటామో అలానే ఉంది సేమ్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఇక్కడ నేను స్టార్టింగ్ ఎంట్రీ ఇవ్వగానే నాకు ఇది హోటల్లా అనిపించలేదు. ఎందుకంటే మీ ఇద్దరి హడావిడి ఎట్లా అంటే, ఇంట్లో చుట్టాలు వస్తే ఎంత బాగా రిసీవ్ చేసుకొని ఎంత బాగా కూర్చోబెట్టి అందరికి వడ్డిస్తూ ఉంటారో ఆ ఒక ఎన్విరాన్మెంట్ అని అనిపించింది మాకు. సో అంత హడావిడిగా ఎవరిని కదిలించినా కానీ, ఎవరి ఫుడ్ ఎలా ఉంది అని అన్నా కానీ, పచ్చళ్ళు ఇక్కడ అమోఘంగా ఉంటాయి. రోజు ఒక డిఫరెంట్ డిఫరెంట్ పచ్చళ్ళతో ఇంట్లో తిన్నట్టే ఉంటాయి. మాకు చాలా దంచుతాయి అని చెప్పేసాను. మీ అబ్బాయి కూడా అదే అన్నారు, మా అమ్మ చేతి పచ్చడి అసలు బాగుంటుంది అందరు చెప్తూ ఉంటారు అని చెప్పి. మరి ఈ పచ్చళ్ళు ఎలా తయారు చేస్తారు, అసలు మీ చేతిలో మ్యాజిక్ ఉందని చెప్పేసి అనిపిస్తుంది నాకు. మీరేమంటారు? ఓకేను, పచ్చళ్ళ గురించి చాలా దూరం నుంచి వస్తారు, చాలా తిన్నాక కూడా కట్టుకుపోతారు, కానీ మేమే సరిపోదని మేము పెట్టాము. ఒకనాడు గోంగూర పచ్చడి ఎన్నో రకాలు చేయొచ్చు. దాని గోంగూర పచ్చడిని ఎండుమిర్చి తోటి, ఇక్కడ పచ్చిమిర్చి పల్లీలు అన్నీ ఏడు చేసి ఏంపి నూనెల అది ఒకటి, మళ్ళా మామిడికాయ పచ్చడి, చింతకాయ పచ్చడి, కొరిం పచ్చడి, పండ్ల పచ్చడి, క్యాబేజీ పచ్చడి, కాలీఫ్లవర్ పచ్చడి, ఆలుగడ్డ పచ్చడి, దొండకాయ పచ్చడి, దోసకాయ పచ్చడి, పచ్చి పచ్చడి. అమ్మా ఇన్ని పచ్చళ్ళు, కూరగాయలు ఆల్మోస్ట్ పేర్లని చెప్పేసారు. అన్ని పచ్చళ్ళు ఉన్నాయి. అన్ని పచ్చళ్ళు చేస్తాను నేను, రోజుకి ఒక రిటర్న్ చేస్తా. ఉలవ పచ్చడి, కంది పచ్చడి, అన్ని పచ్చళ్ళు చేసేస్తాను నేను. ఆ పచ్చడికి ఎంతో దూరంకి వెళ్ళి వస్తారు, ఎక్కడెక్కడి నుంచో ఢిల్లీని కూడా కట్టుకుపోతారు పచ్చళ్ళు. ఫస్ట్ ఎంతో బాగా కట్టుకుపోతుండే. రోజు ఒక ఐటమ్ పచ్చడి అని చెప్తూ ఉన్నారు చాలా మంది. పంజాగుట్ట నుంచి కూడా వచ్చి తీసుకెళ్తూ ఉన్నారు. సికింద్రాబాద్, పంజాగుట్ట, ఎక్కడి నుంచో చాలా దూరం హైటెక్ సీట్ నుంచి కూడా వస్తారు భోజనానికి. బిర్యానీ కూడా పాటు ఇంత సీపుల బిర్యానీ 80 రూపాయలు అంటే ఎవరు 80 రూపాయలు అంటే ఏమొస్తుంది? మాకు రాకుండా వెళ్ళి అన్నదానం గొప్పదని అనుకుంటున్నాం. తినేసి కడుపుండ ఒకరికి డబ్బు ఉండో ఉన్నోడు, లేనోడు ఉండడు లోకంలో. అయితే లేనోడు పెట్టలేదు కదా 100, 150 ఇట్లా అంత కూడా రేటు ఉండే వాళ్ళకు లేనోడు 50 రూపాయలు భోజనం. ఆ కడుపుండ తిని దీవించిపోవచ్చు చాలా, అంత చాలా అనుకుంటున్నాం. చాలా 1 రూపాయి వచ్చే కాడ పాలు చాలనుకుంటున్నాం మేము. గోదావరి
పక్కన రాలింగి మాది. మేము ఇక్కడికి వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. నేను వీళ్ళ దగ్గర చేసి 2 సంవత్సరాలు అవుతుంది. 10 మంది జీతగానులు. వీళ్ళకి రాయి బాగానే ఉంటుంది కరెంటు బిల్లు, వీళ్ళకి రాయి అంత చేయకడదు. వాళ్ళు వచ్చాడు కూడా, ఈరోజు వచ్చాడు కూడా అన్నీ చాలా ఉంటుంది. కానీ లాభాలు తక్కువ. మాకేంటంటే ఇక ఏ లేకుండా అన్నదానం గొప్పది, నీళ్ళు అన్నదానం గొప్పది అనుకొని మేము చేస్తున్నాం. అది తక్కువ పుణ్యమైన కట్టుకున్నాం. నిజంగా మా చాలా గొప్ప పని చేస్తున్నారు. మీ అబ్బాయికి చాలా సపోర్ట్ ఇచ్చి చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇద్దరు అబ్బాయిలు పెట్టి మీటింగ్ చేస్తారు ఇది. థ్యాంక్ యూ సో మచ్. పేరు గాంధీ, మిరియాల గాంధీ, ఫ్రమ్ థిన్నంత భోజనం. అంటే కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. అంటే 50 రూపీస్కే థిన్నంత భోజనం. అంటే మామూలుగా బయట చూసుకుంటే మనకి 100 రూపీస్ పెడితే కానీ మీల్స్ దొరకట్లేదు. నాన్ వెజ్ అంటే ఇంకా చెప్పనక్కర్లేదు. మరి అలాంటి టైంలో మీరు 50 రూపీస్కే థిన్నంత భోజనం అని పెడుతున్నారు కదా, సో కాన్సెప్ట్ ఏంటి, కాన్సెప్ట్ ఏంటి అసలు? ఒక మిడిల్ క్లాస్, ఒక బ్యాచులర్ కానీ, ఒక మిడిల్ క్లాస్ కానీ, అంటే చిన్న చిన్న ఎర్నింగ్స్ ఉంటారు కదా కూలీ వాళ్ళు కానీ, వాళ్ళందరికీ కడుపు నిండా సంతోషంగా తిని వెళ్ళాలి అన్న ఒక కాన్సెప్ట్ తోటి మన థిన్నంత భోజనం అన్లిమిటెడ్ బఫెట్ పెట్టాను. 2 ఇయర్స్ అవుతుంది, సక్సెస్ఫుల్గా నడుస్తుంది. ఇది కూడా ఒక బాధలో నుంచి వచ్చిన ప్రోడక్టే, కంపెనీయే. దీనివల్ల ఒక 40-50 మంది ఇక్కడ బతుకుతున్నారు, అదొక కారణం. అండ్ చాలామంది తిన్నాక నాకు 100 మంది అన్నదాత సుఖీభావని చాలామంది నాకు చెప్పెళ్ళారంటే అది 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 నా కష్టానికి ఒక సక్సెస్ అని నేను అనుకుంటున్నాను. అండ్ 80 రూపీస్కి చికెన్ దమ్ బిర్యానీ కంపల్సరీ, ఒక మనిషికి కంపల్సరీ సరిపోదు. ఒకవేళ సరిపోకపోతే వైట్ రైస్ విత్ కర్రీస్, ఏదైనా కడుపు నిండా తినాలి అన్నదే నా యొక్క ముఖ్య కారణం. అండ్ ఫ్యూచర్లో మంచి బ్రాంచెస్ వస్తాయి కంపల్సరీ. తక్కువ కాస్ట్లో పెడతాను, తొందరలో మాత్రం అప్డేట్ ఇస్తాను. తొందరలో ఏమైనా బ్రాంచెస్ వస్తే మాత్రం, కానీ ఓన్లీ వన్ బ్రాంచ్ అని తిన్నంత భోజనం ఉప్పల్ ఆర్టీ ఆఫీస్ పక్కన. నా పేరు గాంధీ మిరియాల. ఇప్పుడు గిట్టుబాటు ఎలా అవుతుంది అంటే 50 రూపీస్కి అమ్ముతున్నారు, అంటే 2 ఇయర్స్ నుంచి సక్సెస్ఫుల్గా రన్ చేస్తా అంటున్నారు కదా, మరి ఎలా సాధ్యం అవుతుంది ఇది రోజు రన్ చేయడానికి, 2 ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా రన్ చేయడానికి ఎలా సాధ్యపడుతుంది మీకు? నాకు మేజర్గా ఏంటంటే నా దగ్గర వెజిటేబుల్స్ రైతుల దగ్గర నుంచి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాలర్లు ఎవరు లేరు మధ్యలో, అలా వాళ్ళకు 1 రూపాయి వస్తుంది, నాకు 1 రూపాయి వస్తుంది. అండ్ రైస్ కూడా నాకు మిల్లులో నుంచి వస్తుంది, డైరెక్ట్గా ఫార్మర్స్ దగ్గర నుంచి వస్తుంది. అదొక ప్లేస్ అంటే నేను ₹100 కూడా పెట్టుకుంటున్నాను అనమాట. కూడా పెట్టుకుని ఇక్కడ కస్టమర్ని సేవ్ చేస్తున్నాను. నాకు ₹50కి నిజంగా మేజర్గా లాభం అనేది లేదు, 1 రూపాయి 2 రూపాయలు మిగిలితే ఎక్కువ. కానీ తిన్న వేల మంది చాలు నాకు, వాళ్ళ బ్లెస్సింగ్స్ చాలు, వాళ్ళు మాట్లాడే ఫీడ్బ్యాక్ చాలు, వాళ్ళు తిన్నాక సంతోషంగా వాళ్ళ కళ్ళలో నుంచి సంతోషం వస్తుంది చూసారా, నాకు చాలా తృప్తినిస్తుంది. లాభం మనీ ఎర్నింగ్ అనేది నాట్ ఇంపార్టెంట్. బతకడానికి బేసిక్గా మనీ కావాలి, అది ఉంది నా దగ్గర. అది కాకుండా సేవ చేయాలి. ఇది కూడా ఒక యాంగిల్లో సేవ అన్నట్టే. చాలామంది అంటే వేరే ఒక్కొక్క సేవ చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళడం, ఇంకో బ్లైండ్స్ కానీ ఇంకేదో సంథింగ్ చాలా ఉన్నాయి. నాకు కూడా ఇది ఒక సేవ, ఇది ఒక సేవ లాగానే చేస్తున్నా. దానికి చాలా మంది కస్టమర్ చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు, దానికి థ్యాంక్ యూ. సోషల్గా మీ ముఖ్యంగా మీ సోషల్ మీడియాకి కూడా చాలా రుణపడి ఉంటాను, ఎందుకంటే మీ వల్ల మేము ఒక 2-3 స్టెప్పులు ఎక్కడానికి పనికొస్తుంది, మీ వల్ల ఒక 10 మందికి ఎక్కువ తెలుస్తుంది. దానికి కంపల్సరీ మీకు రుణపడి ఉంటాను. అంటే దీనికి మీ ఫ్యామిలీ సపోర్ట్ ఏమైనా ఉందా? మీ ఫ్యామిలీ నుంచి వాళ్ళు ఎవరైనా వర్క్ చేస్తున్నారా ఇక్కడ, లేకపోతే బయట వర్కర్స్ ని పెట్టుకుంటున్నారా? యాక్చువల్గా తిన్నంత భోజనం స్థాపించింది మా అన్నయ్య మిరియాల సూర్యప్రకాష్. దాని తర్వాత దీని ముందు తీసుకెళ్ళింది నేను అనమాట. నా పేరు గాంధీ. అండ్ మా మదర్ ఆమెని ప్రతి ఒక్కటి పనులకు ఇన్స్ట్రక్షన్స్ కానీ, రేపు ఏం కర్రీస్ ఉండాలి, క్వాంటిటీ ఎంత, క్వాలిటీ ఎంత, ఏం చట్నీ చేయాలని మా మమ్మీ చెప్తారు, నేను కూడా చెప్తాను. అండ్ ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, మా బ్రదర్ ఉంది, మా మమ్మీది, మా సిస్టర్స్ది, మా బావలది, వాళ్ళ సపోర్ట్ లేకుంటే మనం చేయలేము. మెయిన్ బేసిక్ పిల్లర్స్ కూడా వాళ్ళు ఉన్నారు. మా ఒపీనియన్ ఏంటి అంటే అన్ని దాదనాల కన్నా అన్నదానం ఎక్కువ అని చెప్పేసి అంటారు. సో అది మీరు చేస్తున్నారు కాబట్టి నిజంగా అన్నదాత సుఖీభావ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ మీడియాకి కూడా స్పెషల్ థ్యాంక్ యూ. మీ బ్లెస్సింగ్స్ ఇలాగే ఉండాలి. అండ్ వ్యూవర్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్. దగ్గరలో ఉండాలి తప్పకుండా రండి, నియర్ అండ్ డియర్ దగ్గరలో ఉండాలి కంపల్సరీ, వచ్చి తినండి, మీ ఫీడ్బ్యాక్ చెప్పండి. థ్యాంక్ యూ ఆర్టీవీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ. సీరియస్లీ
నిజంగా తింటుంటే రోడ్లో స్పైసెస్ కానీ ఆ చికెన్ పీస్ కానీ చాలా జ్యూసీగా చాలా క్వాలిటీగా ఉంది. నిజం చెప్పాలి అంటే ఇప్పుడు అర్థమైంది ఎందుకు ఇంత రష్ ఉంది ఇక్కడ, ఎందుకు ఇంత పబ్లిక్ వస్తారు అని చెప్పేసి. ట్రూలీ వర్త్, మనం ఇచ్చే డబ్బుల కన్నా చాలా ఎక్కువ ఎక్స్ట్రాడినరీగా ఉంది ఇక్కడ, ఎంత చెప్పినా తక్కువే అని చెప్పొచ్చు. సో చూసారు కదా, 50 రూపీస్కే తిన్నంత భోజనం. ఉప్పల్లో ఆర్టీ ఆఫీస్ పక్కన పిల్లర్ నెంబర్ 845 ఆపోజిట్ ఉంటుంది. ఇక్కడికి వచ్చి మీరు కూడా టేస్ట్ చేస్తే కానీ మీకు నేను చెప్పేది నిజమని అనిపించదు. సో ఇంకెందుకు లేట్, ఇక్కడికి వచ్చేసేయండి, ఫుడ్ ఎంజాయ్ చేసుకోండి, అది కూడా అఫోర్డబుల్ ప్రైస్లో. మరి ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.